వెంకటరెడ్డి గారు చంద్రబాబు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం దానికి వెరైటీ పేర్లు పెట్టడం ఏది ఇదేం కరమరానడం బాధుడే బాధుడనం లేకపోతే రోడ్ షోలు అనడం లేకపోతే ఇప్పుడు యువగలం అంట ఏదో ఇట్లా రకరకాల పేర్లు అనౌన్స్ చేయడం జనాల్లోకి రావడం వెంటనే ఉపసంహరించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు ఇలా జరుగుతుందన్న ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అందరు గుడ్ ఈవినింగ్ సార్ ఒకటి ప్రజల్లో ఆమోదం తెలపాలి కదా ఫస్ట్ మనం ఏమన్నా చేస్తున్నాం కార్యక్రమాలు అంటే దానికి ప్రజలు స్వాగతించి ఎస్ నిజంగా మాకు సమస్యలు ఉన్నాయి మీరు రండి మీకు వస్తున్నప్పుడు మేము వెల్కమ్ చెప్తామంటే ఆ కార్యక్రమాలు ఏదైనా పేరు లేదు పెట్టుకున్నా కూడా సక్సెస్ అయ్యిద్ది ఇప్పుడు వాళ్ళు బాధుడే బాధుడే అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి ప్ర ప్రభుత్వంలో ఏదైతే ప్రతి రంగానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజల మీద అన్ని భారాలు మోపి వాళ్ళు కదా బాధింది వాళ్ళు కదా ప్రజలని ప్రజలకి పన్నుల భారం మోపింది అటువంటి వాళ్ళు మళ్ళీ తిరస్కరించినాక మళ్ళీ ఏ మొహం పెట్టుకొని బార్డే బార్డే అని కార్యక్రమం చేస్తారు వాళ్ళ నిజంగా చక్కగా ఒక కార్యక్రమం చేసి చక్కనైనటువంటి పరిపాలన అందించుంటే వాళ్ళే మళ్ళీ కనీసం వాళ్ళ సొంత కొడుకు లొకేషన్ అన్న ఎమ్మెల్యేగా గెలిచేవాడు ఇరవై మూడు కాకపోతే కనీసం యాభై అరవై కన్నా పరిమితం అయ్యేవాళ్ళు కదా సో రెండవది ఇదేం కర్మ అని ప్రోగ్రామ్ పెట్టారు అసలు ఇదేం కర్మరా బాబు ఏదైతే రాష్ట్రం విడిపోయింది విడిపోయినటువంటి పరిస్థితిలో మొట్టమొదటి మిమ్మల్ని ఏదైనా మీరు అనుభవం ఉంది నలభై ఏళ్ళ అనుభవం నేను ఎరగదేస్తాను రైతు రుణాలని మాఫీ చేస్తా డాక్టర్ రుణాలని మాఫీ చేస్తా అక్కడ పైన మోడీ ఇక్కడ నేను ఇద్దరం కలిసి మొత్తం రాష్ట్రాన్ని చక్కదిద్దేస్తామని చెప్పి అదిగో పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్తగా వచ్చాడు మమ్మల్ని ఆశీర్దించమని వెళ్తే ఇదేం కర్మ అని చెప్పి రాష్ట్రానికి కరం పట్టించి ప్రజలకు ఒక కరం పట్టించి ఆంధ్రప్రదేశ్ని ఇంకా కూడా ఏదైతే అట్టడుగు స్థాయికి నెట్టేసి నా ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇదేం కర్మని ప్రోగ్రాం చేస్తే ప్రజలు స్వాగతిస్తారు రెండు యువగలం అంట అసలు ఆ యువకుడికి గల ఉంటేనే కదా సార్ యువగలం అని చెప్పారు ఆ ప్రోగ్రామ్కి ఆ యువకుడికి గల ఉంటే ఆ యువకుడికి నిజంగా వాయిస్ ఉంటే ఈ పీకుడు బా షో లేదంటే ఏంది ప్రశాంతతకు వచ్చిన బాధ ప్రశాంత అత్త అంటున్నాడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఇది మాకు కూడా ఫ్లోలో వచ్చేస్తుంది

మనం కూడా వచ్చేస్తున్నట్లు ఏంటంటే ఆ యువకుడు గలం ఎలా వినిపిస్తాడంటానికి అదొక అదొక ఎగ్జాంపుల్ అనమాట ఆయన ఆయన ఆల్రెడీ అడ్డదారులు తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే ఆయన ప్రతిభ ఏందో చూశారు మూడు శాఖలకు మంత్రి ఇస్తే ఆ మంత్రిగా ఆయన ప్రతిభ ఏ విధంగా కనపరిచాడో చూసే కదా ఆయన్ని మంగళగిరిలో ఓడగొట్టింది ఓడగొట్టినాక మళ్ళీ ఇదిగో నేను వస్తున్నా నాలుగు వందల రోజులు వస్తా లేదా నాలుగు వేల కిలోమీటర్లు వస్తా అంటే నాలుగు వందల రోజులు వచ్చినా లేదంటే ఐదు వందల రోజులు వచ్చి ఐదు వేల కిలోమీటర్లు వస్తా అన్నా ప్రజలు కాదు నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను స్వీకరించట్లేదు కదా ఏ ముహూర్తన యోగాలం అన్నాడు ఆ రోజు కందుకూరులో పోస్టర్ రిలీజ్ చేశారు ఎనిమిది మంది చనిపోయారు దాని తర్వాత ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు పాపం ఆయన తారకరత్నగర్ హాస్పిటల్లో ఉన్నారు సో మీరు ఆ ప్రోగ్రామ్ చూస్తే ఇప్పుడు ఆ యోగాలం రోజు పాదయాత్ర చేస్తున్నారు కదా వాళ్ళే ఆరు వందల మంది ఉంటారని చెప్పారు ఎవరు నాలుగు వందల మంది వాలంటీర్లు రెండు వందల మంది ప్రైవేట్ సెక్యూరిటీ సరే వాళ్ళు ఏమైనా తెలియట్లా వాలంటీర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఎక్కడన్నా మీకు ఆరు వందల మంది కనపడుతున్నారు ఎక్కడ చూస్తే యాభై మంది వంద మంది కూడా ఎవరైతే ఆయన వెనకాల వెళ్ళినటువంటి పరిస్థితి అంటే నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నువ్వు నాలుగు వందల మంది వాలంటీర్లు అని చెప్పావు వాళ్ళే నీ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయట్లేదు అని అంటే ఇంకో ట్విస్ట్ ఏంటంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారి కుప్ప నియోజకవర్గంలో ఆ కార్యక్రమం శ్రీకారం చుడితే స్థానిక ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడు ఆయన అటెండ్ కాల దానికి మీద ఇది ఇంకో ట్విస్ట్ సో మీరు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తా ప్రజలు ఆమోదం పొందాలంటే ఏ విధంగా ప్రజలు ఆమోదం పెడతారు మిమ్మల్ని ఆల్రెడీ పద్నాలుగు ఏళ్ళు చూసి చూసి మీరు అంటే విరక్తి చెందింది ప్రజలకి మళ్ళీ మేము వస్తే ఏదో పెట్టుకుని వెరైటీ పేర్లు కదా మరి ఏమైంది అవన్నీ వాళ్ళ రిపోర్ట్ ఏమి లేదు ఆయనకి సార్ ఇదే ఎవరైతే ఇప్పుడు వీళ్ళకి షో టైం కన్సల్టెన్సీ రాబిన్ శర్మ అని తెలుగుదేశం పార్టీకి వర్క్ చేస్తున్నారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఐప్యాక్ ఎలా వర్క్ చేస్తుందో తెలుగుదేశం పార్టీకి షో టైం కన్సల్టెన్సీ అది ఆయన ఎక్స్ ఐపాక్ లో ఉండేవాడు రాబిన్ శర్మ ఆయన వాళ్ళ టీము ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంత నియోజకవర్గాల సమీక్షలో వాళ్ళు చెప్పినటువంటి మాట బాదుడే బాదుడు అట్రప్లాప్ అయింది ఒక్క నియోజకవర్గంలో కూడా ఏ గ్రేడ్ రాలేదు అంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలని స్పందన రాలేదు అని రిపోర్ట్ వాళ్ళ రిపోర్ట్ వాళ్ళ రిపోర్ట్ మీ వీడియోలు కూడా వచ్చినాయి కదా డి గ్రేడ్ ఎనభై ఆరు నియోజకవర్గాలు వచ్చింది అంటే టూ వర్స్ట్ ఎనభై సి గ్రేడు తొమ్మిది నియోజకవర్గాల్లో బి బి గ్రేడ్ ఒక్క నియోజకవర్గంలో కూడా ఏ గ్రేడ్ లేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన రివ్యూను వాళ్ళ వాళ్ళ షో టైమ్ కన్సల్టెన్సీ అయింది ఒక అమ్మాయి దాంట్లో వినిపించింది మీరు ఏదైనా అనుకోండి ఇక్కడ ఉన్నటువంటిది నేను వాస్తవాలు వినిపిస్తూ ఉన్నాను ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏ గ్రేడ్ లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డి గ్రేడ్ ఎనభై ఆరు మంది గ్రేడ్ ఎనభై మంది బి గ్రేడ్ తొమ్మిది మంది అంటే ఆ కార్యక్రమాలకి రెస్పాన్స్ లేదు అంటే ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదని అర్థం సో అంటే ఇంక ప్రజలేం వస్తారు సొంత పార్టీ నాయకులే రాకపోతే ఇంక ప్రజలు అట్లా వస్తారు ఏదో పేర్లు పెట్టేసుకొని లేదు సాయంత్రం పూట రెండు ఛానల్లో ఒకళ్ళేం ఏడు టూ తొమ్మిది ఇంకోళ్ళేం ఏడు టూ ఎనిమిది ఇంకోళ్ళేం తొమ్మిది టు పది ఒక నలుగురు జనలిస్టులను కూర్చోబెట్టి రోజు మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి చూపించేస్తే వ్యతిరేకత ఉన్నట్ట మాకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఈవెన్ కుప్పంతో సహా చంద్రబాబు నాయుడు గారిని బాధి బాధి వదిలిపెట్టారు తెలుగుదేశాన్ని మాకేమో ఘనంగా అపూర్వ స్వాగతం చెప్తూ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే వీళ్ళు ఇంక ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా ఏముంటుంది వీళ్ళు మీరు చూసారు తెలుగుదేశం పార్టీ సంబంధించి ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది పాదయాత్రకి లోకేష్ పాదయాత్రకు వస్తే ఏదైతే మూడు వందల రూపాయల డబ్బులు సాయంత్రం దాకుండా ఐదు వందల డబ్బులు బిర్యానీ అని ఇస్తామని చెప్పి డబ్బులు ఇవ్వలేదంటే బిర్యానీ అని మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి పంపించారంట మధ్జిగంటు హెరిటేజ్ అడ్డు ఫ్రీగానే ఉంటాయి కాబట్టి హెరిటేజ్ ఇచ్చి పంచుంటారు సో ఇచ్చి పంపించారంటే అసలు ఆయన పాదయాత్రలో మాట్లాడుతుంది ఇప్పుడు ఒక ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఈ భాష చదువుతా ఈ నిజంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ భాష ఉంటే రేపొద్దున ఏపీలో ఎవరో సీటు కొడేవారు సార్ ఎందుకంటే ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇది పీకుడు భాష వాళ్ళ అధ్యక్షుడేమో దెన్ భాష ఒక మహిళని ఆ పీకుడు భాష మాట్లాడుతా ఉంటే ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వచ్చాడంటే నెక్స్ట్ ఎవరున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ముందు కండిషన్ పెడతారేమో కండిషన్ పెట్టి మీరు తర్వాత వెళ్ళిపోయిన సర్టిఫికేట్ మేము వెనక్కి తీసుకుంటాం మీరు ఇట్లాంటి భాష మాట్లాడితే వీళ్ళని ఘనంగా చెప్పుకుంటారు కదా సో ఒక నాయకుడు ఎవరైనా సరే మనం మాట్లాడేటటువంటి భాష బాలకృష్ణ మన కరోనాలో బాలకృష్ణ దగ్గర కోచింగ్ తీసుకుంటాడు సార్ ఎందుకంటే లోకేష్ మన చాలా ఖాళీగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జూమ్ లో మాట్లాడుతున్నప్పుడు లోకేష్ ఖాళీగా ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఏమైనా క్లాసులు తీసుకున్నాడేమో అందుకని ఆ భాష ఎక్కువైపోయింది నాట్ ఓన్లీ బాలకృష్ణ లోకేష్ అండి అసలు అచ్చెన్నాయుడు కానీ అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మీరు ఇంకోటి మీరు ఇక్కడ గమనిస్తే ఈశ్వర్ గారు వీళ్ళు పాదయాత్ర అది ఎటు ఫెయిల్ అని తెలుసు ఆ పాదయాత్ర ఎక్కువ రోజులు సాగదని వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని పోలీసుల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ పోలీసుల మీద కూడా నెట్టేస్తున్నారు వాళ్ళు నెట్టేసి దాడులకు వాళ్ళ మీద దాడులకు చేసి ఇదిగోండి మాకు మా మీద కేసులు పెడుతున్నారు మేము వాయిదా వేసుకుంటామని చెప్పి రేపు కొన్ని రోజులు పోయినా వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండి ప్రభుత్వం మీద నెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు కాబట్టి ప్రజలు కూడా గమనించమని చెప్తారు